నవరాత్రులు అంటే తొమ్మిది పవిత్ర రాత్రులు. హిందూ మతంలో ఇవి అత్యంత పవిత్రమైన రోజులుగా చెప్పవచ్చు. చెడుపై దేవత శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారాల్లో కనిపిస్తారు. ఆ అవతారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి బతుకమ్మను కూడా భక్తులు తొమ్మిది రోజులు చేసుకుంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో భక్తులు అంకితాభావంతో ఉపవాసాలు పాటిస్తారు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. శైలపుత్రి అమ్మవారు మొదటి రోజు. అమ్మవారు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక. శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు. బాలా త్రిపుర సుందరీదేవి రెండో రోజు అమ్మవారు. పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురా త్రయంలో మొదటి దేవత. అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత. అందుకే రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారీ పూజ చేస్తారు. చంద్రఘంటాదేవి అమ్మవారు నవరాత్రి పూజలో మూడవ రోజున దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు. ఆమె అందం ధైర్యానికి ప్రతీక. చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ నుదుటి మీద చంద్రవంకలా చంద్రుణ్ణి అలంకరిస్తారు. కూష్మాండాదేవి అమ్మవారు నాలుగో రోజు. దుర్గాదేవిని కూష్మాండాదేవిగా గౌరవిస్తారు. విశ్వాన్ని జీవితానికి చిహ్నంగా అమ్మవారు నవ్వుతూ దర్శనమిస్తారు. స్కందమాత అమ్మవారు ఐదవ రోజు. అమ్మవారిని స్కందమాత అవతారంలో పూజిస్తారు. తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని సూచిస్తుంది. ఆమె శిశురూపంలో స్కందతో కలిసి ఉంటుంది. కాత్యాయని అమ్మవారు ఆరవ రోజు. అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారు ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. పురాణం ప్రకారం ఒక ప్రసిద్ధ ఋషి కట తనకు కుమార్తె రూపంలో దుర్గాదేవిని కోరుకొని తపస్సు చేశాడు. కాటా తపస్సుకు చలించిపోయిన దుర్గా అతని కోరికను తీర్చింది. ఆమె కాటా కుమార్తెగా జన్మించింది. కాలరాత్రి అమ్మవారు ఏడవ రోజు శక్తి. దేవిని కాలరాత్రిగా పూజిస్తారు. ఇది అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం. ఆమె కాళి వంటి ముదుర రంగు చర్మం, చిందరవందరగా ఉన్న జుట్టు, ప్రకాశవంతంగా ప్రకాశించే మూడు కళ్ళతో దర్శనమిస్తారు. ఇది అమ్మవారి ఉగ్రరూపం. మహాగౌరి అమ్మవారు ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారం మహాగౌరిగా దర్శనమిస్తారు. అమ్మవారు తెలివి, శాంతిని సూచిస్తారు. పురాణం ప్రకారం హిమాలయాల అడవులలో ఆమె తపస్సు కారణంగా ఆమె రంగు చాలా నల్లగా మారింది. తరువాత శివుడు ఆమెను గంగా జలాలతో శుభ్రపరచడంతో ఆమె శరీరం తన అందాన్ని తిరిగి పొందింది. అందుకే అమ్మవారికి మహాగౌరి అని పేరు వచ్చింది. సిద్ధిదాత్రి నవరాత్రుల్లో చివరి రోజు దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఆమె ఆనందం, దీవెనలు, సానుకూలతను సూచిస్తుంది. సిద్ధిదాత్రి రూపానికి ఆతింద్రియ నివారణ శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజును మహానవమి అని కూడా అంటారు.